నంబర్ వన్ అని చెప్పి ప్రకటించుకున్నప్పుడు ఎదురుపాటు వాళ్ళు లేచి ఇది నంబర్ వన్ కాదు ఇది ఐదో స్థానం అని చెప్పడానికి అవకాశం ఉండాలి యాడింగ్ సార్ మీరు ఆర్థిక శాఖ మంత్రిగా చేసినారు ఆరోగ్య శాఖ మంత్రి అప్పుడు కూడా మీ నోటి నుంచి మేము తెలంగాణ నెంబర్ వన్ ప్రపంచంలో నెంబర్ వన్ అని చెప్పినారు అప్పుడు ఇట్లనే చెప్పారు సార్ ఒక మాట ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పేది ఆనాడు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పినాము కానీ ఎప్పుడు తప్పు చెప్పలేను ఆనాడు ఎల్లు ఉన్నదాన్ని చెప్పేది संबंधी कांग्रेस मेमे इच्छा बीआरएस मेम को वाटी बीजेपी मदत लेकिन रेदी उद्यमकार ईटल राजेंदर एम चुतार 1964 बुंबाई आना जनसंघ तेलंगा चाष्ट्र कोसम चर्चि 1964 ఒక్క రాష్ట్రం రెండు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలనే తీర్మానం కాకినాడలో చేసింది ఆంధ్రగడ్డమే తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు నంబర్ త్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఆనాడు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చి మద్దతు ఇవ్వకపోతే దీనికి శాంటిటీ లేకుండా పోయింది నాలుగు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో భాజపత పాల్గొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో భాజపతా పిల్లలకు ధైర్యనిస్తూ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం ఉంటుంది భారతీయ జనతా పార్టీ బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఆంధ్ర ప్రాంత నాయకులు కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఇవాళ పార్టీ సిద్ధాంత పార్టీ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ భారతీయ జనతా పార్టీ లేకుండా అంటే బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుంది మరి మీ మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ ఎక్కడ సార్ ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అయిపోయింది ఇప్పుడు ఫక్త పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఆ ఎమోషన్స్ సెంటిమెంట్స్ అయిపోయింది దాని కాలం పదేళ్ళు అయిపోయింది ఇంకెక్కడ సెంటిమెంట్స్ ఉంటాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడే ఆ బంధం తెగిపోయింది నా మాట నువ్వు కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి బంధం తెగిపోయింది ఎప్పుడు పార్టీని రద్దు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడే జనసేన అందుకని అంటున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దేశ పార్టీ అయిపోయి నాకు ఇప్పుడు రాష్ట్రం కాదు నాకు ఆంధ్రపోతే ఆంధ్ర ముఖ్యం అంటాడు మహారాష్ట్ర పోతే మహారాష్ట్ర ముఖ్యం అంటాడు ఇంకెక్కడదండి నాకు అర్థం కాదు జనసేన పార్టీ మాతో చేత పట్టింది అలయన్స్ పెట్టుకున్నది సార్ తెలంగాణ వస్తే వారం రోజులు పస్తులు ఉన్నానని చెప్పినటువంటి ఎక్కడైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మొన్నటి సభలో కూడా ప్రధానమంత్రి మాత్రం అభినందించారు ప్రశంసించారు పొగడ్తలతో ముంచెత్తారు మరి కేసీఆర్ గారు మాత్రం ఎక్కడ కూడా ఒక పేరు కూడా ఎత్తనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రధాని మీద అదే విధంగా అమిత్ షా మీద పాసిపోయిన లడ్డు ఇచ్చారంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వ్యాఖ్యానించారు విమర్శలు గుప్పించారు 2019 కంటే ముందు రాజకీయాలు డైనమిక్ ఉంటాయా స్టాటిక్ ఉంటాయా మీరు చెప్పాలి నాకు రాజకీయాలు స్టాటిక్ గా ఉంటాయా డైనమిక్ ఉంటాయా యూటర్న్లు ఎక్కువ ఉంటాయా మారిన పరిస్థితికి అనుగుణంగా మారుతారా లేకపోతే అట్నే ఉంటారా ఉంటే ఆ పార్టీలు సార్ నేను అడిగిందని చెప్పు ఒక మాట కాలం చెల్లిన సిద్ధాంతాలతో కాలానికి అనుగుణంగా మారని వాళ్ళు పార్టీలు కావచ్చు వ్యక్తులు కావచ్చు కానీ మరి పోతారని సత్యం తెలియదు మీకు కార్తిక్ ఇద్దరు దాడి చేసి ఎక్కడ చెప్పాలి సార్ బీజేపీ నాయకులు ఎక్కడ మాట్లాడినా కూడా అగ్రనాయకులు ఢిల్లీ నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు ఇక్కడ కావచ్చు కుటుంబ పాలన కుటుంబ రాజకీయాలు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా అసలు వారసత్వ రాజకీయాలపైన మీ ఒపీనియన్ ఏంటి కంటిన్యూ క్వశ్చన్ అండి కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ వీళ్ళు వారసత్వంగా వచ్చారా ప్రజల త్రూ వచ్చారా అంటే న్యాచురల్గానే ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళుగా యాక్సెప్టెన్స్ వచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ మీరు ఇక్కడ చూడండి రాజకీయాలలో రాణించడం వేరు కానీ కీలకమైన పదవులు చేపట్టడం వేరు పదవులు చేపట్టడమే కాకుండా మొత్తం పవర్ అంతా గుప్పెట్లో పెట్టుకొని ఇతర మంత్రులని ఇతర ఎమ్మెల్యేలను బాధితులను చూడడం వేరు
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మీరు ఈటలపై రేవంత్ రెడ్డి పైన ఒక సీరియస్ కామెంట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 25 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి. భాగ్యలక్ష్మి టెంపుల్ వరకు ఆ వివాదం వెళ్ళింది. మళ్ళీ మీరు రాత్రి మీ మాటలను వెనక్కి తీసుకున్నారు. ఏంటి సార్, ఎప్పుడైనా కట్టుబడి ఉన్నారు? ఎక్కడ తీసుకున్నారండి? నేను అన్న ఇట్లా అనుకుంటున్నారు నిజం కాదా ఒకసారి మళ్ళీ ఒకసారి అడగండి. రేవంత్ రెడ్డి మాటలు మీకు ఏమైనా బాధించాయా సార్? సార్, నేను ఒక మాట చెప్తున్నా, వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఘాటుగా మాట్లాడాలి, ఏదైనా మాట్లాడగలుగుతారు. నా మొత్తం 20 సంవత్సరాల చేతుల్లో ఎంత ఎమోషన్ ఉన్నా నా భాషలో, నా కంటెంట్లో ఒకరి పట్ల ఎవరి తీరులో ఎక్కడ తేడా ఉండదు. కామెంట్ చేస్తా వాళ్ళ గురించి. అసెంబ్లీ, వాళ్ళు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పైన నేతలపైన ఐటీ ఈడీ దాడులు జరుగుతున్నాయి. బీజేపీ నేతలపైన అటువైపు ఏజెన్సీలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందనే చర్చ ప్రజల్లో బాగా జరుగుతుంది సార్, దానికి మనం మీరు న్యాచురల్ కోర్స్ ఉంటుంది అది జనరల్గా ఇవన్నీ కోర్స్ ఆపోజిషన్స్ వైపు వెళ్తాయా సార్? కాదండి, అందరి వైపు పోతే ఎందుకు అనుకుంటారు? అట్లా కట్టడ వ్యాపారవేత్తలు కూడా ఉంటారు రాష్ట్రంలో. చెప్పండి సార్, ఈ రాష్ట్రం సంబంధించినంత వరకు అనేక మంది మీద ఇది ఆ సంస్థలు కంటిన్యూస్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే పోతుండ్రు. వాళ్ళ ఇటల ఉండొచ్చు, వాళ్ళ ఇంకోటి ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు. బీజేపీ నేతలు ఎందుకుంటారండి? ఈ ఎన్నికలు ఎవరిపైన జరిగింది సార్? బీజేపీ సంబంధించి ఈ ఎన్నికల్లో కేఎల్ఆర్ పైన, కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ పైన జరిగాయి, తర్వాత బీఆర్ఎస్ సంబంధించి నేతలపైన జరిగాయి, బీజేపీ సంబంధించి ఏ నేతలపైన జరిగాయి? ఐటీ దాడులు కానీ ఈటీ దాడులు ఎన్నికలకు సంబంధించి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మారు ఉండలేవరండి? అట్లా కదా, పైసలు ఉండలేవరు. అంత బీపీఎల్ ఫ్యామిలీసేనా సార్? ఈటల గారు, మీరు బీజేపీలో చేరినప్పుడు ఉన్న జోష్ కానీ అగ్రెసివ్నెస్ కానీ తర్వాత తగ్గుతూ వచ్చి మీరు కామ్ డౌన్ అయినట్టు కనిపించింది. అండ్ ఆ టైంలో మీరు పార్టీ మారుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అసలు మీరు ఇప్పుడు బీజేపీలో సంతృప్తిగా ఉన్నారా? అండ్ అధిష్టానం కల్పించిన స్థానంతో మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు? అంటే జెన్యున్ ఆన్సర్ చెప్పండి, ఫ్రాంక్గా. అంటే మధ్యలో మీరు కామ్ డౌన్ అయ్యారు అది కనిపించింది, ఆ టైంలో మీరు పార్టీ మారుతున్నారు అన్న ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అండ్ స్టార్టింగ్లో మీలో ఉన్న జోష్ బీజేపీలో ఈ మధ్య కాలంలో అయితే కనిపించలేదు. మీరు జాయిన్ అయినప్పుడు ఉన్న జోష్ రోజు ఒకే రకంగా ఉండదు, జోష్లో కూడా మార్పు వస్తా ఉంది. తగ్గిందా పెరిగిందా? దీనికి ఆన్సర్ చెప్పండి. అంటే అధిష్టానం మీకు పార్టీలో కల్పించిన స్థానంతో మీరు సంతృప్తిగా ఉన్నారా? నాకు ఇచ్చిన పొజిషన్ కానీ నన్ను వాళ్ళు అక్కడ చేసుకున్న తీరు కానీ సంపూర్ణంగా సాటిస్ఫాక్షన్తో ఉన్నా. గజ్వేల్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు గజ్వేల్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పుడు బరిలో ఈటెల ఉన్నారు, అంటే బీజేపీ ఇమేజ్ కంటే కూడా ఈటెల ఇమేజ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, వాస్తవమేనా? కాదు, అంటే జనరల్గా మనకు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది పార్టీ బలం నాయకుడికి, లీడర్కి ఉపయోగపడుతుంది. లీడర్ యొక్క గ్లామర్ పార్టీ కూడా ఉపయోగపడుతుంది. సత్తా లేని నాయకుడు ఉంటే పార్టీ ఎంత గొప్పకున్నా లేవదు, గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నా, సత్తా లేని నాయకుడు ఉంటే పార్టీ ఎంత ఉన్నా అక్కడ రిజల్ట్ రాదు. ఈ రెండు కోయిన్సైడ్ అయితేనే రిజల్ట్ వస్తుంది. ఇవాళ నా పార్టీ ఉన్నది, నేను తోడైన కాబట్టి రిజల్ట్ వస్తుంది. ఈటెల ఆప్షన్ హుజూరాబాద్ గజ్వేల, ఇట్లా అడిగితే ఎట్లా చెప్తారండి? రెండు, ఈ కను గొప్పదా ఈ కను గొప్పదా అని చెప్తారా? ఏదో ఒక ఆప్ చేసుకోవాలి. నేను మిమ్మల్ని స్టేట్గా అడుగుతున్నా, ఈ కన్ను మంచిదా కన్ను గురించి సార్? రాజేందర్ గారు, ఆవిడ అడిగింది కళ్ళ గురించి కాదు, కాన్స్టిట్యున్సీల గురించి అడిగారు. కాన్స్టిట్యున్సీ గురించి నేను చెప్తున్నా, నాకు రెండు సీట్లో గెలిస్తే ఏది చూజ్ చేసుకుంటారు సార్? ఏ నియోజకవర్గాన్ని నాకు లోపల ఉంటుంది, చంద్రబాబు చెప్తా కదా మీకు. రాజేంద్ర అన్ని బయటికి చెప్తారు కదా సార్, ఇది ఎందుకు దాచుకుంటున్నారు లోపల? అన్ని చెప్పేది ఉండవు, కొన్ని దాచుకునేది. అంటే మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన నియోజకవర్గ ప్రజలకు మరి మీరు రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టే ఉంది కదా? మంచి మెసేజ్ ఇస్తున్నా వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు ఒక మాట అండి, 20 ఏళ్ళు హుజూరాబాద్ లో నేనున్నా, నా గుణమేంది, నా పనితనం ఏంది, వాళ్ళతో ఉండే బంధం ఏంది, వాళ్ళకు ఒక అంచనా లేదా చెప్పండి సార్? ఒక్క నిమిషం ఉండండి, ఒక అంచనా లేదా? మా వాళ్ళని కంత తక్కువ అంచనా ఇస్తారా? మా హుజూరాబాద్ ప్రజలకు కంత తక్కువ అంచనా ఇస్తారా మీరు? వాళ్ళకు అవగాహన ఉంది, నాకు అవగాహన ఉంది, వాళ్ళకు నాకు. నంబర్1. నంబర్2, గజ్వేలకు వచ్చిన చెప్తారా? నా బాధ్యత ఎందుకు వచ్చినా అంటే నా హుజూరాబాద్ నన్ను షాపర్ రాకిండ్రు ఆయన ఛాలెంజ్ చేసిన రేషంగల్ల బిడ్డని కాబట్టి, రేషన్ గల బిడ్డను కాబట్టి, తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఉడగొట్టాలని చెప్పి భావిస్తాను కాబట్టి
ఆ ప్రజల ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత కలిగిన బిడ్డగా వచ్చిన గజ్వేల్కి అని చెప్పిన నేను. గజ్వేల్లో ముదిరాజులు ఎక్కుంటారు కాబట్టి ఈటల నాయనారు అక్కడ వచ్చాడు అంటారు. తప్పు సార్. చారి ఏం మాటలే అది అంటే ఉండాలని లెక్కలు సారీ నేను అడుగుతా లెక్కలు ఉన్నాయని విషయం చెప్తున్నారు. ఉండొచ్చు కానీ కానీ ఒకటి మాట సార్, మీకు క్యాష్ ఫీలింగ్ లేదని అందరికీ తెలుసు, కానీ ఆ ఈక్వేషన్ తోటే పోయారు అనేది. అరే మళ్ళీ అట్లా మాట్లాడు అంటే వాళ్ళు లెక్క చూసుకొని పోయినా నేను అంటే లేదు కదా చర్చ జరిగేది, మీరు చూసుకురా లేదు అనేది మాకు తెలియదు. వారు వారు ఒక్క మనిషి క్యాస్ట్ వాళ్ళు లేకపోయినా కూడా పోతుంటుంది అంటే మిమ్మల్ని మీరు మనిషి సార్ కేసీఆర్ పోటీ చేద్దామన్నా కానీ ఇక్కడ ఈ ప్రశ్న అవుతుందా చెప్పండి. రిస్కులు ప్రతీకారం కోసము మీ ఆత్మగౌరవం కోసం మీరు గజ్వేల్ ప్రతీకారం కోసం కాదండి, ప్రతీకారం అనకి మా ప్రజల ఆస్పిరేషన్ ఫుల్ఫిల్ చేసే క్రమం. దానివల్ల రెండు బై ఎలక్షన్స్ వస్తే మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు అవదా? కేసీఆర్ చేస్తున్నారు ఎట్లా అంటే సార్, మీరు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు, సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు, ఒక సీనియర్ అసోసియేట్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి, ఎవరెవరు ఎక్కడ గెలుస్తారు? సీఎం రెండు స్థానాల్లో గెలుస్తారా? ఈ గజ్వేల్ అయితే గెలవడం నాకు తెలియదు కామెడ్ గురించి. అంటే మిమ్మల్ని మీరు సీఎం క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సీఎం మీద పోటీ చేస్తున్నారా? మా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తున్నా. అంటే సీఎం మీద పోటీ చేస్తున్నాడు, సీఎం క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ చేసుకునే అంటూ అంటారు సార్. సార్ సార్ బీఆర్ఎస్ ఎంపీడీసీ మీద పోటీ చేస్తే ఎంపీడీసీ అవుతాడు, ఎమ్మెల్యే మీద పోటీ చేస్తే ఎమ్మెల్యే అవుతాడు, ముఖ్యమంత్రి మీద పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయితే. ఇక్కడ డిస్కస్ చేస్తున్నా సార్, నేను ఎందుకు అంటున్నాను అట్లా? మీరేమనుకుంటున్నారు? నేను ఎందుకు అనుకుంటా అట్లా? సుధీర్ సార్ సొంత అభిప్రాయాలు ఉండవు సార్. హుజూరాబాద్ ఉప ఎన్నికలు అత్యంత కాస్ట్లీ ఎన్నికలుగా చేసింది తెలంగాణలో అనేది, ఇప్పుడు కూడా అంతే విధంగా కాస్ట్లీగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్కి పక్కనున్న కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయని, బీజేపీకి ఏదైనా రాష్ట్రం నుంచి ఇట్లా వచ్చేది, నిజంగానే కాస్ట్లీ ఎన్నికలు అట్లే కొనసాగుతున్నాయి ఇప్పుడు? వాస్తవంగా వాస్తవంగా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. తెలంగాణ రాక మునుపు ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు డబ్బు తెలంగాణ కాకపోయేది, మేము స్వయంగా డిస్కస్ చేసుకునేది. ఎన్నికల కమిషన్ 29 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి నిబంధన ఉన్నప్పటికీ కూడా కోట్ల రూపాయలలో ఆంధ్రలో ఖర్చు పెట్టేది, తెలంగాణలో అంత 1/4, 1/5 అట్లనే ఖర్చు పెట్టి మేము వెళ్ళమైంది. వాళ్ళు వచ్చినప్పుడు మేము చూసేది కిరుకిరు సప్పు చెప్పులు, వాళ్ళ డోర్లు, వాళ్ళ అట్టహాసం అంతా చూసి మేము అనుకునేది మన మా ముఖాలన్నీ వాడిపోయినట్టున్నాయి, మేమంతా ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే కాబిలు కూడా లేకుండా మేము మొత్తం వీళ్ళకి ఇట్లుండే అనుకునేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా డబ్బు రాజకీయాలతో చెలగాటమాడి ఒక రాంగ్ అంటే తెలంగాణకు ఒక బ్యాడ్ సంస్కృతిని, పేదవాడు రాజకీయ నాయకుడు కావద్దని, సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీడీ స్థాయి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే స్థాయికి ఎదగకూడదని, డబ్బులున్నోడు మాత్రమే పోటీ చేయాలి, డబ్బులున్నోడే గెలవాలి, మన డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు పంచడం జరుగుతుందంటారు సార్? సేమ్ అదే 100% ఇప్పుడు జరుగుతున్నది. అక్కడ మీరు గజ్వేల్ పోరాలు ఒక మనిషిని పంపేయండి, మందులు పెట్టేలు ఎట్లా వస్తున్నాయి, డబ్బులు ఎట్లా వస్తూ ఉన్నాయి, నాయకులకు ఎట్లా పైసలు ఇస్తాను, సర్పంచ్కి ఏమి ఇస్తాను, ఎంపీడీకి చూడుకొని ఒకసారి. మీ మీడియా నా బాధ ఏంటంటే ఇంపార్షియల్ లేదు. ఇట్లా జరుగుతున్నప్పుడు మీరు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక టీవీ నుంచి పంపండి, ప్రజలు ఏ అభిప్రాయం చెప్తారో మీరు. ఈటల గారు, ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రధాన వైఫల్యాలు అంటే ప్రజలకు ఏం చెప్తారు? ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రధాన వైఫల్యాలు అంటే ఏం చెప్తారు? ఫెయిల్యూర్స్ అంటే మేజర్గా నంబర్ 1 వైఫల్యం డబుల్ బెడ్రూమ్ కట్టుతాను ఇయ్యలే, నంబర్ 2 వైఫల్యం ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇయ్యలే, ఇవ్వకపోగా ఇంకా 17 పేపర్లు ఉంటే 17 పేపర్లు లీక్ అవుతాయండి. ఇక టీఎస్పీసీ ఏం చేసినట్టు, వీళ్ళ వాళ్ళకేమైంది, వీళ్ళ గొప్పతనం ఏదో చెప్పండి, ఇంకేం చెప్తారు వాళ్ళ గురించి? 17 పేపర్లు ఉంటే 17 పేపర్లు లీక్ అవుతాయా? ఇప్పుడు అయింది అట్లా ఈటల గారు, ఇప్పుడు రేరుగా అయితే సార్ ఇంటర్మీడియట్ వాళ్ళ ఇంటర్మీడియట్ పిల్లల పేపర్లు లీక్ అయితే సూసైడ్ చేసుకోండి, మీకు తెలుసు ఈ దేశంలో ఇక్కడ జరిగిందా? అంటే పిల్లల సూసైడ్స్కి, నిరుద్యోగ పిల్లల సూసైడ్స్కి కారకులు ఎవరండి? వీళ్ళు కాదా? ఇంతకంటే ఇంకేముంటుంది? వీళ్ళకు పరిపాలించే నైతికత ఎక్కడుందండి? నంబర్ 1 ఇలా నంబర్ 1 చెప్పండి, ఉందా దేశంలో ఎక్కడన్నా 17 పేపర్లు రాస్తే 17 పేపర్లు లీక్ అయింది? యూపీఎస్సీ కూడా బోర్డన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది, అయిందా ఎప్పుడన్నా? సార్ ప్రస్తుతం బీజేపీ బీసీసీఎం అని అంటుంది, కానీ సంఘ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ లేని వాళ్ళను ఎట్లా సీఎం చేస్తారు, అది ఎట్లా సాధ్యమవుతుంది? అదే పొలిటికల్ పార్టీ సర్వానంద సోనోవాల్, సర్వానంద సోనోవాల్ ఎక్కడ ఎక్కడ? అస్సాం ముఖ్యమంత్రి కాలేదా? ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు.
హిమంత్ బిశ్వాస్ శర్మ ఎక్కడి నుంచి వచ్చిండండి? ఇవన్నీ అనేక రాష్ట్రాల్లో అదొక పొలిటికల్ పార్టీ బీజేపీని ఇంకా మీరు ఏమనుకుంటారో, మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు నడుపుతున్నారు మా పార్టీని. సంఘం సంఘం ఉంటుంది, సంఘం ఫిలాసఫీ ఉంటుంది, సంఘం సిద్ధాంతం ఉంటుంది, తప్పు కాదు. కానీ ఒక పొలిటికల్ పార్టీ కదా, మీరు మొత్తమే మొత్తం సంఘమే శాసిస్తున్నట్టు ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు పాపం ఇన్వాల్వ్ కారండి, సంఘం ఎప్పుడు ఇన్వాల్వ్ కారు, తప్పు ప్రచారం అవుతుంది. హేమంత్ బిశ్వాస్ స్థాయిలో ఈటల మతపరమైన వ్యాఖ్యలు చేయలేరు అనుకుంటా. ఇక నాకు మనిషి కనబడతాడండి, నేను పుల్ల కూడా చెప్తున్నా, నాకు మనిషి కనబడతాడు. రెండు వేల 2014లో 5 స్థానాలు గెలిచింది బీజేపీ, 2018లో 1 స్థానం గెలిచింది బీజేపీ. అటువంటి బీజేపీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో 40 సీట్లో 30 సీట్లో గెలిచి ఇతర పార్టీల నుంచి కోపంతో బయట వస్తూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అంటే ఎట్లా నమ్మాలి, ఎట్లా చెప్తామని అన్నామా మేము? లాస్ట్ మంత్ బిఎల్ సంతోష్ చెప్పారు హంగు వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఈటల గారు, బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేరితే మీరు సపోర్ట్ చేస్తారా సార్? అట్లాంటిది ఇప్పుడు ఎట్లా ఊహిస్తా? రైట్ సార్, ఎలక్షన్స్లో బీజేపీ సీట్స్ వస్తాయనుకుంటున్నారు? నేను చెప్పిన కదా 30-40 సీట్లు వస్తాయని సార్. ఈటల జీవిత చరిత్ర ఇప్పటికున్న పరిస్థితి, రేపు ఇంప్రూవ్ కావచ్చు సార్. ఈటల రాజకీయ చరిత్ర, రాజకీయ జీవిత చరిత్రలో కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా ఉంటాడా, బర్తరఫ్ చేసిన సీఎంగా ఉంటాడా? మీ పేజీలు, మీ రాజకీయ పేజీలో, మీ పర్సనల్ లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో మార్కులు ఇస్తారు ఉద్యమ కార్డుగా ఉండే, మళ్ళీ రూము పిలిపించి నెత్తిమే చేసి నిమిరి నువ్వు వ్యక్తిగత తీసుకోవాలని చెప్పి అడిగాడు. నా స్టేచర్ కది, నా చరిత్ర కది, నన్ను పట్టుకొని వారు ఏదో అన్నారంటే నేను ఏం చేయాలని వాళ్ళని మాట్లాడితే ఎందుకంటే ఆరోపణలు ఎందుకంటే వాళ్ళకి వారిని అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు సార్? సార్ దానికి కంటిన్యూగానే ఆ కేసీఆర్ పెంచిన మొక్కే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్తున్నారు. తెలియదు నాకు వారిని అడుగు. సార్, మనం మీరు ఉద్యమ సమయం నుంచి కూడా పాత్ర కీలకమైన పాత్ర పోషించారు, తర్వాత 2 ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, బయటకు వెళ్ళారు. వన్స్ ఒకసారి ఈటెల రాజేంద్ర బయటికి వెళ్ళిపోవడంతో ఇంకా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది బీజేపీకి, ఆయన చేరికల కమిటీ చైర్మన్గా కన్వీనర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు మనం టీఆర్ఎస్ నుంచి గుంజలేకపోయామా, లేకపోతే వాళ్ళు మీరు గుంజుతారని బలంగా పట్టుకున్నారా, మీరు అనుకున్నటువంటి టీం వచ్చిందా? అసలు చాలామందికి తెలియంది ఏంటంటే చెప్పండి, నాతో పాటు చాలామంది వచ్చారు, అంటే మామూలుగా రాలే, కాకపోతే కొంత తట్టుకున్నారు, కొంత తట్టుకోలేదు, కొంతమందికి ఇక వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినారు, అట్లా రకరకాల పోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలా పెద్ద మొత్తంలో వచ్చారు. సార్ మీతో పాటు వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, తుల ఊమ బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. మీతో పాటు వచ్చిన మొదటి ఆమె మీ ఎలక్షన్స్లో కూడా చాలా ఫైట్ చేశారు, ఆమె నియోజకవర్గంలో అభ్యర్థిని ఒక అభ్యర్థిగా ప్రకటించి బీ ఫామ్ ఇవ్వలేదు. మీతో వచ్చినటువంటి వాళ్ళనే మీరు కాపాడలేకపోయారు. ఒక మాట, నాతో అని ఇట్లా స్పెసిఫిక్గా చెప్తున్నావు, అన్ని పాటలు అంటే ఉంటుంది గుర్తుపెట్టుకో. అంటే మీతో పాటు వచ్చిన వ్యక్తే కదా సార్, నేను ఒక మాట్లాడుతున్నాను, నేను నిన్ను ఉల్టా అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, దాని అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. తనతో పాటు ఉన్న సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డిలో ఇవ్వలేకపోయాడు, తనతో పాటు వచ్చిన సూర్యాపేటలో ఉన్నటువంటి రమేష్ రెడ్డికి ఆయన న్యాయం చేయలేకపోయాడు, తనతో కొనసాగినటువంటి చెల్లమల కృష్ణారెడ్డి గారికి ఇవ్వలేకపోయాడు. ఇవన్నీ ఉంటాయి బట్టిగా, అట్లా ఏదో ఈటల అందరికీ అందరికీ అదే ఉంటుంది. తనతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వలేకపోయినా సర్వే ఆధారంగా ఇచ్చామంటారు. ఇక్కడ బీజేపీలో మీతో పాటు వచ్చిన ఉమకి అభ్యర్థుల జాబితాలో ఆమె పేరుంటుంది, కానీ బీ ఫామ్ ఇవ్వరు, దానికి ఏం సమాధానమే? వాస్తవంగా ఆమె ఒక సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి మహిళ, అనేక సామాజిక ఉద్యమంలో భాగం పంచుకున్న మహిళ, అణగారిన వర్గాలకు అండగా ఉన్న మహిళ, అలా ఏం అనుమానం లేదు. ఆ తదుపరి టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు దాదాపుగా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసింది, 5 సంవత్సరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసింది, రాష్ట్ర స్టేట్ క్యాబినెట్ హోదాలో ఆమె అక్కడ పనిచేసుకుంటుంది. ఒక మహిళ, ఒక ఉద్యమకారురాలు, ఒక బీసీ బిడ్డ, ఒక కురుమ బిడ్డ, డెఫినెట్గా ఆమెకు రావాల్సిన అక్కడ ఉందని చెప్పి పొట్లాడినాను. సరే, ఏ కారణాల వలన కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమేమి కేసెస్ ఉంటాయి అది వేరే విషయం. అంతేగాని ఈటల రాజేందర్ గారు ఇప్పించలేకపోయిన అటువంటిది, ఇప్పించకపోతే అక్కడ ఎందుకు వస్తుంది సార్? అంటే ఎందుకు నడిచే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా సార్, లీడర్ అంటే మీకు ప్రయారిటీ వచ్చినా లేకపోయినా మీతో పాటు నడిచే వాళ్ళకి ప్రయారిటీ, అనేక మంది అవకాశాలు కల్పించాలి కదా. అనేక మందికి ఇచ్చిన మాట్లాడే, అనేక మందికి ఇచ్చిన ఇవ్వకుండా ఎందుకూడదు, ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిన, దాదాపు ఒక తులవమ్మ, ఒక సురేంద్రరెడ్డి తప్ప చాలామందికి వచ్చినాయి.
చాలామంది కలిసి చాలామందికి వచ్చారు సికింద్రాబాద్. ఇప్పుడు నా వ్యక్తులు నీ వ్యక్తులు ఉండదు, నా వ్యక్తులు నీ వ్యక్తులు ఉండదు. గెలవగలిగేటువంటి స్థితి ఉన్న వాళ్ళు ఉన్నంతలో మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళకి ఇస్తారు. సికింద్రాబాద్లో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో మీరు పాల్గొన్నారు, పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో. ముదిరాజ్లకు ఉన్న జనాభా ప్రకారం 11 ఎమ్మెల్యే స్థానాల కంటే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ పార్టీ 9 సీట్లు ఇచ్చినట్లే ఉంది. అంటే మీ పార్టీ 9 లేదు 7 అనుకుంటా. గంగపుత్రులు కూడా కలిపితే దాంతో సేమ్ అవుతుంది. అంటే ఎందుకు న్యాయం చేయలేకపోయింది? అంటే మీరు కీలక నేతగా చెప్పుకున్నప్పుడు ఎందుకు ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయలేకపోయింది? మీరన్న మాటకు ఎందుకు పార్టీని కట్టుబడి ఉండేలా చేయలేకపోయారు? అంటే విఫలమయ్యారా మీరు? ఏ పార్టీ ఇంతవరకు అన్ని సీట్లు ఇచ్చిన చరిత్ర లేదు. ఆ చరిత్ర రాసింది ఒక బీజేపీ మాత్రమే. దానికి కారకుడు ఇలా అంతో ఇంతో కొట్లాడినటువంటి ఈటల కూడా ఉంటాడు, గుర్తుపెట్టుకో సార్. మీ వల్లనే బీఆర్ఎస్ కూడా ఒక్క ముదిరాజు కూడా టికెట్ కేటాయించలేదు అనేది కూడా ప్రచారం జరుగుతుంది సార్. అసలు ప్రచారం మీరు చూసినా లేదో ప్రగతి మరి ఫామ్ హౌజ్లు అనుకుంటా. కాసాని జ్ఞానేశ్వర్ గారు జైన్ అయిన రోజు కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా ప్రెస్ నోట్ వచ్చింది. ఏమని, ఈటల రాజేందర్ గారు ఎవరిని ఎదగకుండా చూసిండు. అసలు ఈ ఉద్యమంలో ఉన్నాడు ఈటల రాజేందర్ కులందరూ తెలుసా ఎవరికి? ఈటల రాజేందర్ అంటాడు కులపరంగా ఎదగలే, ఈటల రాజేందర్ ఉద్యమ బిడ్డగా ఎదిగండు, ఫైటర్గా ఎదిగండు, ఎఫిషియన్సీ ఉంది కాబట్టి ఎదిగండు. ఏదో పైరవేల మీద రిజర్వేషన్ల మీద బీసీగా రాలే ఈటల రాజేందర్ అంటాడు, కులపరంగా రాలే ఈటల రాజేందర్ అంటాడు. బీజేపీకి వచ్చిన తర్వాత సరే నొక్కినప్పుడు ఆ వర్గాలు అండగా ఉండడం అది ఒక వేరు విషయం. అంతే తప్ప బీసీ సీఎం అన్న అది వచ్చినప్పుడు మీ పేరే ప్రధానంగా సీఎం బీసీ సీఎం అని బీసీ ఏందమ్మా, నాకు అర్థం కాదు. బీసీ సీఎం ఏందమ్మా, నేను 7 సార్లు ఎమ్మెల్యేనమ్మా, 7 సార్లు ఎమ్మెల్యే నేను. 2 సార్లు పార్టీ ఫ్లోర్ లీడర్ని రిజర్వేషన్తో ఇచ్చాడా కేసీఆర్? రిజర్వేషన్తో ఇవ్వలేదమ్మా నాకు. ఫైటర్ అని ఇచ్చిండు, ఎక్కడ పార్టీని అమ్మకరాడని ఇచ్చిండు, విశ్వాసం ఉంటే ఇచ్చిండమ్మా. ఈటల గారు నేను రాజశేఖర్ గారితో కొట్లాడినా, నేను రోషియా గారితో కొట్లాడినా, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినా. నేను ముక్కు సుట్టుగా ఉండే బిడ్డను, మచ్చ తేని బిడ్డను. ఇవాళ ఏ పదవి ఇచ్చినా వండి తెచ్చిన తప్ప ఏది దేనికి నేను నష్టం చేయలేదమ్మా. అంటే మీరు చెప్తున్నారు సార్, 2 సార్లు ఉండడమ్మా. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఫస్ట్ సండే చూడినప్పుడన్నా, నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నేను పెట్టిన ప్రెస్ మీట్స్ అని చూడండి. ఇటో తెలుస్తుంది. అంటే మేము ఎకనామిస్ట్ కాదు సార్. రాజేంద్ర సార్, మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కనుక, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు, ఇప్పుడున్న ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడిగా మీరు ఉన్నారు. ఒకవేళ జనం కూడా అనుకుంటున్నారు మిమ్మల్ని ఇచ్చేస్తున్నట్టు పరిస్థితి. ఈ సందర్భంలో ఒకవేళ అధిష్టానం బీసీనే సీఎం చేయాలనుకుంటే మీ పేరే ప్రథమంగా వస్తుంది కదా అన్నది ప్రశ్న సార్. ప్రశ్న ఎందుకు? అది ప్రశ్నే కాదు, మీరే వాస్తవ రూపంగా అంటే నేను ఎందుకంట స్ట్రైట్గా బీజేపీ సీఎం అభ్యర్థి ఈటల రాజేందర్ తెలియదు, వాటిని అడగండి. ఈటల రాజేందర్ కులవాది కాదు, మానవతావాది అంటారు. మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఏదైనా ఎవరినైనా అటాక్ చేయాలని అనుకున్నప్పుడు బీసీ అని గుర్తొస్తుందా? ఎప్పుడు చేయాలి అట్లా? మీకు గుర్తు చేయాలా? ఎప్పుడు? రేవంత్ రెడ్డికి మీకు మధ్య జరిగిన ఘర్షణలో నేను బీసీనని నువ్వు రెడ్డి అహంకారం చూపిస్తున్నావా అని అన్నారు కదా, గుర్తుందా? నేను అట్లా ఎప్పుడు అన్నాను, సాధ్యమైతే అన్నాను. ఈటల గారు ఆ సందర్భంలో మీరు ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు నేను ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరన్నా ఘర్షణ జరుగుతున్న క్రమంలో నేను గిది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడు చేయను. కాన్షియస్గా సబ్ కాన్షియస్ ఏమైనా ఉంటే చెప్పలేదు, కానీ కాన్షియస్గా మాత్రం చేయను. ఈటల ఎప్పుడు చిన్నవాడిగా నువ్వు చారీ గుర్తుపెట్టుకో. ఈటల రాజేందర్ అంటాడు ఆత్మనిర్భర భావంతో బతకడు. ఈటల రాజేందర్ అంటాడు నేను బీసీని అని చెప్పి కుంగిపోయేటోడు కాదు, నేను నీకంటే ఏం తక్కువ, దేంట్లో తక్కువ అని చెప్పి ప్రశ్నించే బాబుతుండ నేను. సార్, నేను కొట్లాడి దిగినోడిని, తన్నుకొని వచ్చినోడు నేను. వాటికేదో ఎవరు దయాదక్షిణ మీద రాలేదు చారి. సార్, 2019లో మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి అనేది నాకు భిక్షగా రాలేదు. నేను గులాబీ పార్టీ ఓనర్లు ఆ జెండాకి ఓనర్ని, నేను కూడా ఒక ఓనర్ని అని చెప్పారు. ఆ తర్వాత చూస్తే కంప్లీట్ ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారు, పీడిఎస్యూలో వర్క్ చేశారు, కంప్లీట్గా మీకు క్వైట్ ఆపోజిట్ ఉన్న బీజేపీలో జాయిన్ అయ్యారు. సో దాన్ని ఎట్లా చూడాలి, దాన్ని ఎట్లా మీరు మింగిల్ చేసుకోగలిగారు, మిమ్మల్ని బీజేపీలో మీకు ఎట్లాంటి ఆహ్వానం ఉండింది, ఆ సిచ్యువేషన్లో మీరు ఫేస్ చేసిన ఇదేంటి? యాక్చువల్గా అమ్మా, మీరు కూడా నాతో దగ్గర ఉంటుండేది. కేసీఆర్కు నాకు 2019లో కొట్లాడడం మొదలు కాలే, కేసీఆర్ గారికి నాకు కొట్లాడటం 2015లో మొదలైంది. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకోలేదు అనేక విషయాల పట్ల,
ఏ ప్రగతి భవన్లో ఏం జరుగుతుంది, గీటగాడ ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మేము ఎట్లా చేస్తున్నాం, ఎంత పెనులాడుతున్నాం అనేది 2015లో మొదలైందమ్మా. 2014 జూన్ 2వ తారీఖు వరకు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. అక్కడ పంపకాలు లేవు, అక్కడ ఆధిపత్యం లేదు. ఎవరు పనిచేస్తే వాళ్ళకి గుర్తింపు వచ్చేది, వాళ్ళకి ప్రోత్సహించే జరిగిపోయింది. 14 తర్వాత ఇక పవర్ పాలిటిక్స్ మొదలైనవి కాబట్టి మొదలైంది. అంటే 6 ఏళ్ళు భరించారు కదా సార్, మిగతా 6 ఏళ్ళ మధ్య ఏం జరిగింది అనేది, ఎందుకంటే తెలంగాణ సమాజము ఈటెల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కావచ్చు, పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కావచ్చు, కేసీఆర్కి కుడిభుజము, ఏదైనా ఆప్షన్ ఉంటే ఈటెలకే చెప్తారు అన్నది, మీ ఇద్దరి మధ్య ఎక్కడ సార్ పొసిగినటువంటి విషయం యాక్చువల్? అసలు బేసిక్ ప్రశ్న ఎక్కడంటే సార్, ఏ ఉద్యమాల ద్వారా, ఏ చైతన్యం ద్వారా, ఏ ప్రజల ఐక్యత ద్వారా, ఏ పోరాటాల ద్వారా, పోరాట వేదికల ద్వారా ఆయన అధికారంకి వచ్చిండో, అంటే ఆశయం నెరవేర్చుకుని అధికారంకి వచ్చిండో, అవన్నీ వద్దనడు ఆయన. ఇష్యూ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి రద్దు చేసింది ఏంటిది, ధన్నా చౌక్. రెండవది మున్సిపల్ కార్మికులు వాళ్ళంతా కూడా దళిత బిడ్డలు, మురికిని కడిగే బిడ్డలు వాళ్ళు, సమ్మె చేసిన వాళ్ళు, 1700 మంది కార్మికులు ఒక కలంబొడితో తీసేసిండ్రు, మీకు ఐడియా ఉండాలి. 2015 నా క్వార్టర్కి వచ్చి ఏడ్చిండ్రు. ఆ సంఘాన్ని పెట్టింది మేము, ఆ సంఘాన్ని గెలిపించిన దాంట్లో మా పాత్ర కూడా ఉన్నది. ఆ సంఘం సమ్మె చేస్తే నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని, నా రాజ్యంలో నేను ఇచ్చేవాడిని మీరు పుచ్చుకునే వాళ్ళని చెప్పి వాళ్ళు భావించి 1700 మంది కార్మికులు తీసేసినాడు. నేను పోయి అడిగిన ముఖ్యమంత్రి గారిని ఇది తగదు అని, ధర్నా చౌక్ ఎత్తేసిన రాదు, మేము ముక్కిరిచినాం, 1700 మంది కార్మికులు తీసేసిన ముక్కిరిచినాం మేము. ఆర్టీసీ కార్మికులు మీకంతా సజీవ సాక్ష్యం, ఎప్పటిదాకా అయితే తెలంగాణ రాదో అప్పటిదాకా బస్సు పైన తిరగదని చెప్పి నిలిచిన బిడ్డలు. దసరా పండుగకు మా పిల్లలకు బట్టలు లేకపోతే మానే, మా పిల్లలకు బట్టలు లేకపోతే మానే, మా తెలంగాణ పిల్లలకు ఇబ్బంది ఉంటే ఉండని, కానీ బస్సులు మాత్రం నడవని చెప్పి బస్సులు బంద్ చేశారు. గా సంఘం అశ్వత్థామ నాయకత్వంలో 39 మంది చచ్చిపోయింది కదా, మీకు ఐడియా ఉండాలి. ఒక ఆయన పెట్రోల్ బోక్స్ చచ్చిపోయినండి, ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, పెట్రోల్ బోక్స్ చచ్చిపోయిన వాళ్ళు, గుండెపై చచ్చిపోయిన వాళ్ళు. ఆ రోజు ఏమంటే ముఖ్యమంత్రిగా మీ ఎప్పుడైనా వినండి, కొంతమంది విధవలు మా దాంట్లో ఉంటారు సపోర్ట్ చేస్తున్నారని మాట మాట్లాడండి, మీకు ఐడియా ఉండాలి, మీ రికార్డు చూడండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడినాం గవన్నిటికి మేము లేమా సార్? ఇన్ని త్యాగాలు చేసిన ఈటల రాజేందర్ మీద భూ కబ్జాదారు, దళితుల భూముల్ని ఆక్యుపై చేశారు, ఇలాంటి ముద్ర వేసి బయటికి ఎందుకు పంపించారు? నిజంగానే మీరు ఆక్యుపై చేశారా? నేను ఒక మాట చెప్పాను, నీ ఎన్టీవీ బాగా ముత్తుకున్నది, ఓ విపరీతం, ఇట్లా భూమిని మింగే బకాసుడు లెక్క మొత్తుకున్నాం. 20 ఏళ్ళు లేని నా చరిత్ర ఒక్క సంవత్సరం అవుతుంది ఆచారి, ఒకటి. రెండవది నేను ఇంకొక మాట అంటున్నాను, మీరు ఇంత ఉన్నారు మంది ఉన్నారు కాబట్టి, ఎన్టీవీ నుంచి వెళ్ళి ఒక 10 మంది బృందాన్ని పంపి నేను కనుక ఒక ఎకరం భూమిని, అసైన్మెంట్ భూమిని ఆక్రమించుకుంటున్నా కనుక మీరు చెప్తే నేను దేనికన్నా అనుకుంటాను. కమిటీ వేశారు, ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు దళితుల భూములను కబ్జా చేశారని కలెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ బానిసలు అయిన వాళ్ళు కలెక్టర్లే కదా. నా మాటను నీకు దమ్ముంటే కేసులు పెట్టమని చెప్పు. భూముల సమస్య ఎవరి పరిధిలో ఉంటుంది? కేసీఆర్ పరిధిలో ఉంటుంది కదా, ముఖ్యమంత్రి కదా. కలెక్టర్ని పిలుచుకోగలిండు నువ్వు, రిపోర్ట్ రాగలిండు, బదనాం చేయగలిండు, క్యారెక్టర్ అసలు చేయగలిండు. రా నీ దమ్ముంటే, ఎందుకు కేసు పెడతలేవు, ఎందుకు జైలు పెడతలేవు, అన్ని ఉట్టి కట్టుకథలు ఇప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. నా మాట నేను ఫస్ట్, నా దానికి సమాధానం కానీ మీ టీవీ కూడా చూపించింది, కానీ సాడ్ పార్ట్ బ్యాడ్ థింగ్ నేను అంటున్నా ఇప్పుడు. మీరు అరే మీకు మీకు ధైర్యం లేదా? నేను అడుగుతున్నా, ఒక బృందం 10 మంది బృందం పోయి ఆ ఊర్లలో తిరిగిరండి, మీకు ఐడియా ఉండాలి. పొద్దునప్పుడు ఆ మహిళలు ఏం చెప్పారు సర్పంచ్కి, ఇట్లా ఆయన ఎవ్వరిని ఇబ్బంది పెట్టాడు కాదు, ఆయన వచ్చినాకనే ఇంతంత మాకు ఉపాధి దొరుకుతుంది, ఆయన వచ్చినాకనే ఇక్కడ విలువ పెరిగింది అని చెప్పిన వాళ్ళకి 2-2 లక్షల రూపాయలు ఫామ్ హౌస్ పిలిపించి ఇచ్చి వాళ్ళతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించారు. దాన్ని మీరు నమ్మిర్రు, మీరు వేసిండ్రు, మీరు అభాసపాలు అయ్యారు. గుర్తుపెట్టుకో, అవునండి, నేను పోల్ట్రీ ఫామ్ పెట్టుకున్నా. బాట ఉంది, బల్లబాట ఉన్నది. అక్కడ పొలాల్లో పోయి డాంబర్లు ఉంటాయండి, పొలాల్లో డాంబర్లు ఉంటాయా, సిమెంట్ ఉంటాయా, బల్లబాటలు ఉంటాయి. బల్లబాటలు లారీలు పోతున్నప్పుడు కొంచెం పొదలో కదో కదా సాఫ్ చేసుకున్నా తప్ప, అదేమన్నా సామాన్యుడికి లేనిది ఒక మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీరు ఆ విధంగా చేయించుకోగలిగారు. అట్లే మాట మాట్లాడతాం, బాట ఉందా బాబు,
బాట బల్లబాట, బల్లబాట అంటే డొంగబాట ఉంటుంది. డొంగబాట కూడా తెలుసా నీకు? బల్లబాట కూడా తెలుసా నీకు? మరి లాళ్ళు పోతాయి డొంగబాటల పోల్ట్రీ పెట్టినప్పుడు ఏం ఏముంటుంది? పోల్ట్రీ అంటే ఏంటంటే అది ఇండస్ట్రీయా? ఇక్కడ రాజేంద్ర గారు, బీఆర్ఎస్ ఈటల గారు ఒక పాయింట్ వినపడుతుంది. ఉద్యమ నేతగా ఎదిగిన ఈటల కోట్లకి అధిపతి ఎలా అయ్యాడు అనేది ఒక పాయింట్ వినపడుతుంది. నేను చెప్తాను దీన్ని మరి అసలు ఒక ఒక పని చేస్తున్నా ఈ టీవీ మీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను. ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి దగ్గర చేసాపి డబ్బులు అడుక్కునే చరిత్ర చూపించండి. ఒక్క మనిషి దగ్గర ఒక ట్రాన్స్ఫర్ కానో లేకపోతే ఇంకోటి కానో అడిగాడు చూపించండి. రెండవది ఒక్క దగ్గర ఈ ఈటలరాజు గారు భూమి కబ్జా పెట్టినాడు ఒకటి చూపించండి. ఒక్క దగ్గర అయిన పెద్ద రియల్ ఎస్టేట్ నుంచి పెద్ద మాఫియా అయిందని చెప్పి చూపించండి. ఒక్క దగ్గర కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు వచ్చేసారని చూపించండి. నేను మాట్లాడే ఉపన్యాసాలు వినండి. ఎంత దమ్ము ఉండాలనుకుంటున్నావు? నేనమ్మా అంటే నేను ఈటలా అంట నేను కానీ దమ్మును చూపించేయాలా? మాటలు మాట్లాడడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, లూజ్గా మాట్లాడడం ఈజీగా కష్టం ఉంటుంది గుర్తుపెట్టుకో. నేను నా ఉపన్యాసం ఒకటి మొన్న కాన్సేషన్ చెయ్యి సాపిందా అని అడిగిన 20 ఏళ్లలో ఏనాడైనా ఒక చెయ్యి సాపి ఒక 5 రూపాయలు అడుక్కునే సందర్భం ఉందా అంటాడా ఎమ్మెల్యే కాన్సేషన్? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారని హరీష్ రావు అంటున్నారు. నిన్న తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది వాళ్ళు గుర్తుపెట్టుకో. తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది వాళ్ళు, వాడుకొని వదిలిపెట్టింది వాళ్ళు, ఇంద్రుడు చంద్రుడిని పొగిడింది వాళ్ళు, రైట్ హ్యాండ్ అని పొగిడింది వాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ అని పొగిడింది వాళ్ళు, నాకు జీతాలు ఇచ్చే తమ్ముడు అని చెప్పింది వాళ్ళు, గొంతు కోసింది కూడా వాళ్ళే. పార్టీ పెట్టాలని చెప్పి బాగా చెప్తా అనుకున్నామా? ఈ రాష్ట్రంలో మరొక ప్రాంతీయ పార్టీ అక్కర ఉందని, దాని నాయకత్వం వహించాలని చెప్పి నేను భావించిన. కానీ అప్పటికే మీకు తెలుసుగా కలెక్టర్ల బృందాలు వేసి మా భూములన్నీ కూడా ఎవరు కొనకుండా డప్పు సాటింపు చేసి ఇగో ఈ భూమి ఎవరు కూడా ఇవన్నీ చేసిన తర్వాత నేను అనుకున్నా ఇప్పుడు భూములు అమ్మనియడు, అమ్ముకున్న భూమికే డబ్బులు రానియడు, ఇదంతా ఎట్లుండదు? మళ్ళీ కేసీఆర్ రాజ్యం, కేసీఆర్ రాజ్యంలో ఇవాళ వచ్చినోడు రేపు కనబడు, ఇవాళ ఇంటికి వస్తే ఆయన వెంటనే ఆయనకు తాకిదులు వస్తాయి, నువ్వు పని ఈటల ఇంటికి ఎందుకు పోయినావు, ఏం పని కోసం పోయినా అని చెప్పి అంటారు. మీకు తెలియదు అమ్మా అదంతా. ఈటల రాజేందర్ అంటున్న దగ్గరకు ఒక మనిషి వచ్చినా ఒక నిఘా, నేను 360 డిగ్రీస్లో పూర్తి నిఘాలో ఉండే మనిషిని. నేను అనుకున్నా ఇప్పుడు పెడితే ఆయన పార్టీ పెట్టినప్పుడు మేము సజీవ సాక్ష్యం ఏం జరిగింది. ఇవాళ మేము పార్టీ పెట్టినాం అనుకోండి, ఆయనకి ఇవన్నీ చేరిస్తాడా? అప్పుడే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, ఆయనకు ప్రజలు గుర్తొస్తారు, ఉద్యమాలు గుర్తొస్తాయి, ధర్మం గుర్తొస్తుంది, న్యాయం గుర్తొస్తుంది, ఇప్పుడు గుర్తొస్తాయి ఆయనకు? వాటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పిలిపించి ఏం సంగతి రా బిడ్డ నీ సంగతి అంటున్నారు. ఒక ఈటల రాజేంద్ర గారితో తిరుగుతున్నావు బిడ్డాని ట్రాక్టర్ నడుస్తాను తీసుకుని ట్రాక్టర్ బంద్ అయిపోతున్నాడే బంద్ అయిపోతుంది. సార్ గులాబీ జెండా, గులాబీ జెండాకి ఓనర్లు అని చెప్పిన ఈటల రాజేందర్ ఇప్పుడు కాషాయ జెండాకి ఏంటి? పక్కా ఉండదు, మళ్ళీ దీంతో జీవేషన్ ఉండదు. చారీ మీకు క్లారిటీ ఉండాలి. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు కూడా అందరికందరూ ఆ జెండాను కాపాడకపోతే ఆ పార్టీ బతకదు. గుర్తుపెట్టుకో, ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అని అంతే ఉంటుంది, బీజేపీ పార్టీ అని అంతే ఉంటుంది, సిపిఐ అని అంతే ఉంటుంది, సిపిఎం అని అంతే ఉంటుంది. హోదాలు వేరు ఉండొచ్చు కాక, కానీ పార్టీని కాపాడంలో, జెండాలు కాపాడంలో ఆ కింది కార్యకర్తలు ఉన్నంత కమిట్మెంటు, వాళ్ళకున్న త్యాగ నిరతి మీకు. నల్గొండ జిల్లా అనుకుంటున్నాను, నేను నల్గొండ జిల్లాడేనా? నల్గొండ జిల్లాలో కింది స్థాయి కార్యకర్తలు పార్టీల కోసం ఎంతమంది త్యాగం చేసింది గుర్తు చెప్తావా నువ్వు? కాంగ్రెస్ పట్ల ఎంతమంది త్యాగం చేసింది చెప్తావా? సిపిఎం పట్ల, సిపిఐ పట్ల కాదు, చరిత్ర కాదు అది. ఈ జెండాకు ఓనర్ అంటేనే ఆ పార్టీ బతుకుతుంది, గుర్తుపెట్టుకో. బీజేపీలో ఈటల కంఫర్ట్ గా లేరు అని ఒక ప్రచారం జరుగుతుంది మీ మీద. రాజకీయాలు కంఫర్ట్ గా ఉండేయండి అనమానా మీకేనా? రాజకీయాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంఫర్ట్ గా లేవు. పార్టీలలో అది డెఫినెట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు ఉండదండి సీక్రెట్? అదేమన్నా కంఫర్ట్ లేకపోయినా సర్దుకుంటున్నాను అంటారు. ఎక్కడైనా సర్దుబాటు ఉంటది, వైరుధ్యాలు లేని పార్టీలు ఉండవు. ఈ సూత్రం తెలిసిన ఈటల రాజేందర్ కేసీఆర్ దగ్గర ఎందుకు సర్దుకోలేకపోయారు? చదువుకుంటే నువ్వే అన్నావు కదా 7 ఏళ్ళు చదువుకున్నావని, చదువుకుంటేనే 7 ఏళ్ళు ఉన్నా గుర్తుపెట్టుకో. అయినా అనుకోండి గుర్తుపెట్టుకో, నేనేం బయటికి రిజైన్ చేయలేదే, ఎన్ని ఉన్నా దిగమింకున్నాం, సర్దుకునే ప్రయత్నం చేసి తప్ప బయటికి వెళ్ళిపోయినా. బయటికి వెళ్ళగొట్టిండు కదా, వెళ్ళగొట్టే కాదు చారి, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టించిండు. నీవు కేసీఆర్ బొమ్మ మీద గెలిచినావు, నీకు దమ్ముంటే రాజీనామా చేయి, నువ్వు వాడి మెంబర్ కూడా గెలవవు అననే కాదు, ఇంకా ఇంకేమండి, నీ బట్టలు కుట్టించి కూడా కేసీఆర్ అని చెప్పి వాళ్ళు. ఈటల గారు చెప్పండి, ఈటల గారు 2 సార్లు మంత్రిగా చేశారు, ఉద్యమ నేతగా మొదలైన మీరు
రెండుసార్లు మంత్రిగా చేసిన సమయంలో మీరు మనసు నొచ్చుకొని చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? వైద్య శాఖకు సంబంధించి చాలా క్రిటికల్ టైంలో కూడా మీరు వర్క్ చేశారు, ఆ టైంలో కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు మనసు నొచ్చుకొని మనసు చంపుకొని చేసిన పనులు ఏమైనా ఉన్నాయా తప్పనిసరి పరిస్థితుల్లో? అమ్మా, నేను స్వతంత్రంగానే వ్యవహరించే పని చేశాను. నేను నాకడనా నేను కొన్నింటి బీయింగ్ ఏ మినిస్టర్ నేను కూడా మా కేసీఆర్ గారి మాటలు విని అర్థం చేసుకున్నాడు కాబట్టి సీఎం అనే వ్యక్తి కూడా ఎమాంగ్ ఆల్ అంటాడు, అందరి మినిస్టర్లతో పాటు ఒక మంత్రి, ప్రధానమంత్రి గారు కూడా అందరి మంత్రుల్లో ఒక ప్రధాన మంత్రి అనేటువంటి భావన నాకు చెప్పింది. మేము మాకు చేయాలనుకున్నప్పుడు పేద ప్రజలకు సేవ చేసే విషయంలో, పేదలకు మంచి చేసే విషయంలో ఎక్కడ కూడా స్వతంత్రంగా వివరించిన తప్ప మమ్మల్ని ఏమో అడ్డుకునే వారే చెప్తారు. సన్నబియ్యం స్టెప్స్ చిన్న చిన్న సంతకాలకు కూడా పైనుంచి ఆర్డర్ వస్తే తప్పితే ఫైల్ మూవ్ అయ్యేది కాదు అనే విమర్శ వైద్య శాఖలో ఉంది, దానికి ఏమంటారు? నాకు పెద్ద అంటే నాకు నాకు ఇంట్రెస్ట్ ఏముంటాయి, ట్రాన్స్ఫర్లో ఇంట్రెస్ట్ ఉండదు, ప్రమోషన్ ఇంట్రెస్ట్ ఉండదు, లేదా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు. మాకు బ్రాడ్గా ఏమి ఇంట్రెస్ట్ ఉండేయంటే పేదోళ్ళకు, మా డిపార్ట్మెంట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, లేకపోతే ఇంకా చిన్న చిన్న అట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండే తప్ప నాకు ఈ ట్రాన్స్ఫర్లలో ఇంట్రెస్ట్ ఏం లేకుండానే. ఏదైతే బండి సంజయ్ పోస్ట్ పోవడానికి కారణం మీరైనా సార్, అంటే మీరు చేసినటువంటి ఫిర్యాదుల కారణంగానే బండి సంజయ్ పోస్ట్ పోయిందంటారా? ఎట్లా పోతే పోయిందండి, అసలు సమాధానం చెప్తాను. మీకు అవగాహన ఉందా చెప్పు. బండి సంజయ్ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు చెప్పండి, చెప్పండి. త్రీ ఇయర్స్. మా బండి సంజయ్ గారు 3 సంవత్సరాల కాలం పాటు పార్టీకి గొప్ప సేవ చేసి, వాటి టర్మ్ మార్చి 11కో లేకపోతే ఏప్రిల్ 11కో అయిపోయింది సార్. అయినా వారు అయిపోయిన తర్వాత కూడా వారి సర్వీస్ అవసరం లేదు కాబట్టి కొద్ది రోజులు కొనసాగించింది తప్ప మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ గారిని టర్మ్ పూర్తి కాకముందే తీసేసిండ్రు, తీసేయించు. ఎంత బ్యాడ్ చర్చ అంటే, అవగాహన చర్చ అంటే వాటి గుడ్డి ద్వేషంతో ఎన్నికల ముందు తీయడం మూలంగా చర్చ జరుగుతుంది సార్. ఒకసారి రాజస్థాన్లో మార్చింది అట్లంటే మధ్యప్రదేశ్ లో మార్చింది, ఏం ఆర్గ్యుమెంట్ అండి మీది? నేను అంటున్నా పార్టీ హైకమాండ్ గంత లూజ్గా ఉండదు. పార్టీ హైకమాండ్ చాలా కాన్షియస్గా ఉంటుంది, పార్టీ హైకమాండ్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. కానీ బండి సంజయ్ గారు మార్చిన తర్వాత పార్టీ గ్రాఫ్ తగ్గింది అనే దానికి మీ సమాధానమే? దానికి నేను సమాధానం చెప్పానండి. బండి సంజయ్ పై మాదేం గ్రాఫ్ తగ్గలే. ఇవాళ 35-40 సీట్లు తీయగలిగే గెలవగలిగే సత్తా ఎట్లొచ్చిందండి? గ్రాఫ్ తగ్గితే ఇవాళ ఎట్లొచ్చిందండి చెప్పండి. అధ్యక్షుడు మార్పు గురించి మాకు అవగాహన లేదన్న అంశాన్ని మీరు అంటే మా సమాధానంలో బాగా చెప్పారు, అంటే 3 ఏళ్ల పాటు ఉంటుంది, కొద్దిగా ఎక్స్టెన్షన్ చేశారనే అంశాన్ని మీరు ప్రస్తావించారు. ఇదే సంబంధించి మీ పార్టీ రాష్ట్ర గాలించారు తరుణ్ చిక్ 2 సార్లు పదవీకాలం కంటే ముందు అసెంబ్లీ ఎన్నికల వరకు బండి సంజయ్ కొనసాగుతారు, ఆయన నేతృత్వంలోనే బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుంది అన్నారు. ఆయన కూడా అవగాహన లేకుండా ఆ విధంగా కామెంట్ చేశారు. మాట చెప్పన్నా, తరుణ్ చుక్ గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు అంటాం. ఎందుకంటే పార్టీ పొజిషన్లో ఉన్నప్పుడు అట్లాంటి వార్తలను ఖండించాల్సిన బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకో. కానీ అల్టిమేట్గా మాకు ఒక బాడీ ఉంటుంది, అల్టిమేట్గా మాకు దేశ అధ్యక్షుడు ఉంటాడు, ఒక బాడీ ఉంటుంది, దాంట్లో వారు చర్చించుకొని చేస్తారు. ఇద్దరు బీసీ నాయకులే, ఇద్దరు బీసీ నాయకుల మధ్య వైరం ఎందుకు వచ్చింది సార్? ఎక్కడొచ్చింది? నాకేమవుతాడు, వైరం ఉందా, పంచాయతీ ఉందా? నీకు గుర్తు చేస్తున్నా, నీకు ఐడియా బాగుంటుంది. నువ్వు కరీంనగర్ కూడా పనిచేసినట్టున్నది. కరీంనగర్లో 2 జూన్ నాడు సంబరాలు జరిగితే మా మొత్తం ఎమ్మెల్యేలు నన్ను భుజాల మీద తీసుకొని మొత్తం గ్రౌండ్ అంతా తిప్పారు. గంత అమికేబుల్ ఉంటా నేను. నాకు కిషన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకుంటున్నారు. రోజు ఒక కామెంట్ చేశారు బండి సంజయ్, ఇప్పటికైనా కిషన్ రెడ్డి అన్నని ఫిర్యాదులు లేకుండా ఆయన పనిని ఆయన ప్రశాంతంగా చేసుకొనియండి, నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదులు చేయకండి అని అప్పీల్ చేశారు. అదే వేదిక మీద ఈటల రాజేందర్ కూడా ఉన్నారు, దాన్ని ఈటల రాజేందర్గా ఎలా అర్థం చేసుకున్నారు? అది అంతగా గిట్లనే రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ అవగాహన లేని వాళ్ళు జరిపే చర్చలే టకటకటక కిందికి పోతానే తప్ప నిజాలు బయటికి పోతలేవు. అసలు వాస్తవం ఏంటంటే, ఢిల్లీలో ఉంటుండి మా పార్టీ గంత మీరు అనుకున్నంత బలీనంగా ఉంటుందా? చెప్పుడు మాటలు విని చెప్పుడు మాటల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుందండి సార్. బండి సంజయ్ పై మీరు అధిష్టానానికి ఒక రహస్య నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి సార్, ఏముంది సార్ అందులో? నాకు ఎప్పుడు నివేదికలు ఇచ్చేవాడు కానీ
ఒకరి గురించి చెప్పాలని కానీ ఉండే ఉండవని కాదు బాబు నీకు చెప్తున్నా. నేను ఎవరి గురించి నేను మీరు ఇప్పుడు ఈ వేదిక నుంచి చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా నాకు నేనుగా ఒక నాయకుడిని ఢిల్లీలో అపాయింట్మెంట్ అడిగే రాసుకో. నడ్డా గారిని కానీ తరుణ్ చుగ్ గారు కానీ లేదా అమిత్ షా గారిని ఒక్కనాడు కూడా నాకు నేనుగా అపాయింట్మెంట్ అడిగే. మీరు ఢిల్లీ వెళ్ళాకే చెప్తాను కానీ వాళ్ళు ఎప్పుడైనా పిలిచినప్పుడు నేను పోయేది. మా హైకమాండ్ పిలిచినప్పుడు తప్ప కూడా పోయేది. పోయి వాళ్ళు ఏమైనా విషయం అడిగితే నాకున్న పరిజ్ఞానం మీద చెప్తా తప్ప నేను నేను నాకు నేనుగా నివేదికలు చెడ్డ అలవాటు ఎందుకు ఉండదండి. గత చిన్నోనా నేను సార్, నాకు నేను చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాను గుర్తుపెట్టుకో. నా మీద నాకు విశ్వాసం ఉన్నాని, నా శక్తి మీద విశ్వాసం ఉన్నాని, నా జీవితంలో ఎప్పుడు ఇవి లేవు సార్, గుర్తుపెట్టుకో. ఇందాక మీరు ఆవేదన వ్యక్తం చేశారు, మంత్రిగా ఉన్న నన్ను బయట ప్రెస్ మీట్లు పెట్టించి పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు, వెళ్ళగొట్టారని ఆరోపించారు. భవిష్యత్తులో మీరు టీఆర్ఎస్లో పనిచేశారు కాబట్టి మీకు ఇంకా అక్కడ వ్యవహారాలు బాగా తెలిసినటువంటి విషయం, భవిష్యత్తులో ఎవరైనా సీనియర్ లీడర్లు అంటే ఆయనతో కలిసి బాగా పనిచేసినటువంటి హరీష్ రావు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఎవరైనా కావచ్చు, ఇలానే ప్రవర్తిస్తే బయటికి పంపిస్తారా సార్? ఎందుకంటే మీరు గతంలో చాలాసార్లు బయటకు వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఏంటంటే తేడా వస్తే హరీష్ రావును కూడా జైలుకు పంపించగలడు కేసీఆర్ అన్నది. ఇప్పుడు అదే మాట మీదకి ఏమైనా కట్టుబడి ఉంటారా సార్? అంటే జరుగుతాయి అలాంటివి ఖచ్చితంగా. ఒక మాట, ఒక ఇన్నయ్య, ఒక ఆలి నరేంద్ర, ఒక రవీంద్ర నాయక్, ఏ చంద్రశేఖర్, ఒక రహమాన్, ఒక విజయశాంతి, ఎంతమంది ఉన్నారండి లిస్టులో? ఒక నానుడు ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్తో పెట్టుకొని బతికి బట్టగట్టినోడు ఎవడు లేడు. అందరూ శంకరగిరి మాన్యాలు పట్టిన అంటరాలే చారి, మా దాన్ని చర్చ జరుగుతుంది. ఇవాళ అంతో ఇంతో కలబడి కొట్లాడి నిలబడ్డోడు ఒకటే ఈటల, గుర్తుపెట్టుకో. ఇక్కడ మీకు రివర్స్ అయింది. ఇక్కడ ఎందుకు రివర్స్ అయింది? ఈటల అందరూ పెద్దోడు కానీ కాదు, ఇక్కడ ఈటల అందరూ ధర్మం పక్షం ఉన్నాడు కాబట్టి రివర్స్ అయింది. ఇవాళ అక్కడి నుంచి వెళ్ళి శనిమోపోయింది, అక్కడి నుంచి వెళ్ళి సమస్య. మీరు ఇప్పుడు ఎందుకంటే మీకు టీఆర్ఎస్ బీటు చూసుకోవాలి ఉన్నారు ఎవరైనా ఇక్కడ అనుకోరా? మీరు ఎవరు చూస్తున్నారు ఇప్పుడు టీఆర్ఎస్ బీటు అనుకుంటలేరా? ఈటల అంటే బయటికి పంపి తప్పు చేసి అనుకుంటలేరా? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఎందుకు తీసుకు? ఒక మాట పోనీ, ఒక మాట అడుగుతుంది, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మొన్న లాస్ట్ సమావేశాలు అనుకుంటా, అంతకుముందు సమావేశాలు లాస్ట్ సమావేశాలు నేను మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి రాజేంద్ర గారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయండి చెప్పి అందరి మంత్రులు చెప్పిండు. ఆయన అనుభవం ఉన్నోడు, ఆయన ప్రస్తావిస్తే ప్రజల కోసం ప్రస్తావిస్తాడు. మంత్రులు రాసుకోండి, మళ్ళీ పిలిపించి ఆయనతో చర్చించి పరిష్కరించమని చెప్పిండ. చెప్పినప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు మంత్రులతో సహా బల్లలు సరిచి గర్భాపస అన్నారా లేదా? దానికి కొనసాగింపుగానే ఈటల రాజేంద్ర ఎక్కడున్నా మనోడే అని చెప్పారు. తర్వాత మీరు ఇబ్బంది పడలే, మీరేమైనా భవిష్యత్తులో గర్వాపసి ఉంటుందా సార్? అంటే అది కూడా చర్చ చెప్తా 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 అడిగిన ఒక చెప్పద్దా? వెంటనే వచ్చి మీడియా పాయింట్ మీద చెప్పిన, పోరాటాన్ని వదిలే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు, ఈటల లొంగడని చెప్పిన. నీకు అది ఉందా? ఈటలాంటి వాడు ప్రేమకు లొంగుతాడు తప్ప దబాయింపులకు లొంగడు, ఇట్లాంటి వాడికి లొంగడని. హిందూ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే చాలా ప్రేమతో మిమ్మల్ని ఆ డైలాగ్ చెప్పినట్టుండే, ఎక్కడున్నా ఈటల మనోడే అని. అందుకే మీ మీద తర్వాత బీజేపీలో ఉన్నాడు కదా, బీజేపీలో ఉన్న మనోడే ఈటలు అనే విమర్శలు వచ్చాయనుకోవచ్చా? సెక్యూరిటీ విషయంలో కూడా మీకు సపోర్ట్గా గవర్నమెంట్ వచ్చింది. మీరు ఇప్పుడు ఒకటి సత్యం రాష్ట్రానికి తెలియాలి కాబట్టి చెప్తున్నా. మా మీద 360 డిగ్రీస్లో మేము ఆయన కనసాలలో ఉంటాం. మేమేం తింటున్నామో ఆయన సమాచారం ఉంటుంది, మేమేం మాట్లాడుకుంటున్న సమాచారం ఉంటుంది. అంటే మా ప్రైవసీ లేదు. ఇది నేను బాధ్యత కలిగిన మనిషిగా మాట్లాడుతున్నా. నేను ఒకసారి నవ్వుకుంటే ఒక వ్యక్తితో మాట్లాడింగ్. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవసీ లేదా ఇప్పుడు లేదా? ఎప్పుడు లేదు నీకు తెలుసా? 2014లో మంత్రివర్గంలోనే స్వయంగా చెప్పిండు ఆయన, దాంట్లో సీక్రెట్స్ ఏం లేదు. మీరు అందరి బిడ్డ నా కనసాలలో ఉంటారని చెప్పిండు ఆయన, నా కనసాలలో ఉంటారని చెప్పిండు ఆయన. బాధ్యతనే అంటాడు కదా నీకు చారి, కేసీఆర్ గురించి మీకు ఐడియా ఉండాలి. 2018 ఎన్నికల్లో గెలిచిండు. గెలిచిన తర్వాత అందరూ మీరే ప్రెస్ మిత్రులు అందరూ కలిసి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అనుకున్నాం, గెలిస్తే కూడా ఎవరు గెలిచినా తక్కువ సీట్లతో గెలుస్తారనుకున్నాం, ఓ 60-60 సీట్లు వస్తాయని అనుకున్నామని చెప్పాడు. అనుకొని అని ఏమన్నారంటే 88 సీట్లు రావడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారని కూడా చెప్పాడు. 2 సీట్లు వాళ్ళ మా అప్పటి రేబల్ వచ్చినాయి, అంటే 90 సీట్లు వచ్చినాయి. 119 సీట్లలో 90 సీట్లు గెలవడం అంత ఈజీ కాదు. అప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు ఎవరో, ఏమన్నారు
మరి ఈసారైనా ఎమ్మెల్యేలకు మంత్రుల స్వేచ్ఛ ఉంటుందా, ఈసారైనా ప్రగతి భవన్లో ఎంట్రీ ఉంటుందా అని చెప్పి అడిగారు. అంటే ఆయన అన్న మాటను చూసావా, అరే ఒకవేళ నా ఇంటర్నల్ కనుక వీళ్ళకి స్వేచ్ఛ ఇస్తే ఏకాన కొత్తలకు కోటి చౌరస్తల అమ్మకస్తలని చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరైనా కేసీఆర్. అంటే కేసీఆర్ నైజమైందో మీకు అర్థం కాదు. నిజంగా అట్లా ఉంటుందా? ప్రగతి భవన్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు మీరు అట్లాంటి ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి? ఎందుకులే, రెండుసార్లు ఉన్నది. ఎవరు చూసినా వీళ్ళకి ఎవరికి తెలుసా కూడా నాకు తెలుసు. నేను స్వయంగా ఇవాళ ఉన్న గంగల కమలాకర్ మంత్రి, ఆనాడు ఎమ్మెల్యే, ఇవాళ కుప్పలేశ్వర్ గారి మంత్రి, ఆనాడు ఎమ్మెల్యే. మేము మా జిల్లాకు సంబంధించిన ఒక అంశం వస్తే మేము 9 మంది పోయినాం, 2 కార్లలో పోయినాం, 9-10 మంది పోయినాం. నడుపుతున్న ఆయన గంగల కమలాకర్ కార్ నడుపుతుంది, ముగడిసీలో కూర్చున్నాం. వాళ్ళు ప్రగతి భవన్లో ఆపినారు. మేమేమన్నామంటారే, ఎందుకు ఆపుతున్నారంటే మాకు అప్పుడే తెలియదు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇట్లా, మేము ఇంటి మనుషులమైన ఆపినారు. మేము అన్నాం అరే ప్రెస్ వాళ్ళు ఇజ్జది పోతుంది, లోపలికి పోయి తిరిగి వస్తామని చెప్పాం. ఆయన వదిలిపెట్టలే, వెళ్ళి వచ్చినాం. మేము తప్పేం లేదు, చెప్తున్నాం కదా సార్. ఒకసారి రాముల నాయక్ గారు ఉన్నారు, నేను ఇద్దరు కలిసి ఏదో పని మీద పోతున్నాం, రెండోసారి చేయమన్నారు, రెండోసారి పోతే కూడా వెళ్ళగొట్టారు సార్. ఇప్పుడు ఇవన్నీ చరిత్ర, ఇవన్నీ దాచేస్తే దాగేటి కాదండి. కేసీఆర్ యాటిట్యూడ్ ఏందో మీకు తెలియదా? ఈటల గారు, మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉండే నేను పెట్టాలనుకున్నానని. సో భవిష్యత్తులో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అవసరం తెలంగాణలో ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? ఒకవేళ అవకాశం వస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీ బీజేపీ పార్టీలో, బీజేపీ పార్టీలో సంపూర్ణంగా ఇమిడి మా అధిష్టానం దృష్టిలో నేను కూడా ఒక నాయకుడు చలమనవుతూ నా పార్టీని గెలిపించుకోవడానికి తాపత్రయ బిడ్డని ఇప్పుడు నేను ఈ పార్టీ నా జీవితం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక మాట చెప్పినా, పార్టీలు మారడం డ్రెస్ మార్చుకున్నంత ఈజీ కాదని చెప్పిన. మూడో మాట కూడా చెప్తున్నాయి కదా మీకు, మూడో మాట కూడా ఏంటంటే నేను అవసరమైతే రాజకీయాల నుంచి బయదో తప్ప ఇక పార్టీలు మారేది. నాలుగో మాట కూడా చెప్తున్నాను, ఉండే కానీ ఇప్పుడు ఇప్పుడు అది నా వయసుకి నా కథకు ఇక్కడ ఏం చేస్తారు. ఈటల గారు, ఇందాక మీరు చెప్పారు బీజేపీకి 30 నుంచి 40 స్థానాలు వచ్చే స్థాయికి ఎదిగిందని ఇందాక మీరు వ్యాఖ్యానించారు. అదే జరిగినట్లయితే వచ్చే ఈ ఎన్నికల్లో అధికారం ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఇద్దర్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రావాల్సిందే, అప్పుడు బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తుంది? పార్టీలు మద్దతు ఉండవు. మీకు 28 కథ ఇప్పుడు అంతా కథ అంతా మారిపోయింది కదా, కోపంలో అంతా వెళ్ళొస్తూనే ఉంటారు. వాళ్ళతో ఎవరికి దోషింది వాళ్ళకి పోదు. ఇప్పుడు మీకు 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండ్రు, కేసీఆర్కి అవసరం ఉండేనా? 90 సీట్లున్న కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవసరం ఉండేనా? లేకున్నా కూడా ఎందుకు వచ్చినట్టు వాళ్ళు? దాని అంతరంగమైంది, దాని అంతర్యమైంది మీరు చెప్పారు సార్. వాళ్ళు భాజప పార్టీకి పాటు అంటే 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రులు చేసిన వాళ్ళు కూడా, మంత్రులు ఏం పదవి లేక బతకలేమండి, మంత్రులు చేసిన వాళ్ళు కూడా సడన్గా వచ్చి మళ్ళీ వీళ్ళకు ఏమని తీర్మానం చేసిండ్రు, మా పార్టీని బీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ చేస్తున్నాం, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా ఒక పార్టీలో గెలిచే వాళ్ళు ఇంకో పార్టీలో పోయే ఆస్కారం లేదు కాబట్టి ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని 2/3 అంతే కదా, 2/3 అని చెప్పి 2/3 తీసుకొని పోయింది కదండి. చరిత్ర బీజేపీ నేను ఏమంటున్నా, నేను అందుకని అంటున్నా ఇవాళ ఏమైతే ఏం చెప్తాను చెప్పండి. అంటే మీరు కూడా మిగతా పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తా అంటారు? నేను అనలేదు, నేను అన్నానా అర్థం అదే అని? నేను అనలేదు. మీరు అనలే కానీ అర్థం అదే సార్. అనేదాన్ని ఎందుకు అపోజిస్తావు? నీకు నువ్వు ఊహించుకుంటా? ఊహించుకోవడమే కదా సార్ రాజకీయాలు అంటే, ఊహించుకోవడమే కదా రాజకీయం అంతా, ఊహనే కదా సార్ తెలంగాణలో 30 సీట్లు వస్తాయని అది ఊహనే కదా సార్? 35-40 సీట్లు వస్తే ఏ విధంగా అధికారాన్ని? ఇప్పటికి ఉన్న స్థితి 30-40 సీట్లు. రేపు ఇంకా 10 రోజులు టైం ఉంది, మా మేనిఫెస్టో ప్రకటించినాము, కింద ప్రజల స్పందన చూస్తే బ్రహ్మాండంగా ఉంది. 3100 రూపాయలు రైతాంగానికి, క్వింటల్ ధాన్యానికి 3100 రూపాయలు ఈ దేశ చేతిలో ఎవరు ఇవ్వలే. ఇలా రైతాంగం అంతా కూడా పెద్ద ఖుషిలో ఉండరాదు. ఇలా కేసీఆర్ ఒక పంటకు రైతు బంధు పెట్టించే డబ్బు 5000 రూపాయలు, కానీ కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ కింద ఇచ్చే డబ్బు 9000 రూపాయలు. ఒక పంటకు 9000 రూపాయలు ఇచ్చేది కేంద్రంది మాత్రం ఎక్కడ చర్చ జరగదు. 5000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు మాత్రం చర్చ జరుగుతుంది. అంటే మీడియా మేనేజ్మెంట్ చేస్తాడు, సోషల్ మీడియా అంటే తనకున్న అస్త్ర శస్త్రాల ద్వారా పనిచేస్తాడు. చెప్తా చెప్తా సర్వే కూడా చెప్తాడు ఇది మొత్తం. కానీ ఇవాళ 20-25 క్వింటాల వడ్లు పడతాయండి. ఎన్ని పడతాయి? 20-25 క్వింటాల వడ్లు పడతాయి.
ఇరవై క్వింటాలు వేసుకున్నా కూడా 900 రూపాయలు చెప్పడం 18,000 రూపాయలు వస్తాయండి ఒక పంటకి ఎక్స్ట్రా, 2 తొమ్మల 18 18,000 రూపీస్ ఫర్ క్రాప్ ఫర్ ఎకర్. ఎక్కువ వచ్చేంత మేనిఫెస్టో పెట్టమండి మీరు. అప్కి సర్కార్ కిసాన్కి సర్కార్ అన్నాడు కేసీఆర్, కానీ మేము అనకుండానే ఈ దేశంలో రైతు తెలంగాణ రైతాంగం భూ పెడుతున్నటువంటిది గుర్తించి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అది అది ఇచ్చిందండి. సార్ దేశంలో దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తుందని చెప్పారు మోడీ. ఇప్పుడు డబుల్ అయిందని మీరు భావిస్తారా? వ్యవసాయం మీకు కూడా తెలుసు. ఎంఎస్పీ ఎంత ఉండేది చారి? ఎంఎస్పీఏ కాదుగా సార్, చెప్పు ఎంఎస్పీఏనే కాదు చెప్తా చారి. 1300 లో 1260 రూపాయలు ఉండే ఎంఎస్పీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు అప్పటి ఎంఎస్పీ 1200-1300 మధ్యలో ఉండేది. ఇవాళ ఎంఎస్పీ 2200 అయింది, గుర్తుపెట్టుకో డబుల్ అయింది. ఎందుకు గుర్తిస్తలేవు చారి? ఎంఎస్పీ ఒకటి పెంచగానే సరిపోయిందా సార్? మిగతా వ్యవసాయ అనుబంధం ఎరువులు కావచ్చు వీటన్నీ ధరలు పెరగలేదా? చెప్పినావు కదా నువ్వు, నువ్వు అడిగినప్పుడు సమాధానం చక్కగా విను, ఎందుకంటే పోవాలి కదా. రెండవది అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 1200-1300 ఉంటుంది ఎంఎస్పీని 2200 చేసి డబుల్ చేసి ఒప్పుకోవాలి కదా ఫస్ట్. నెంబర్ టూ, నరేంద్ర మోడీ గారు ఎరువుల కింద 9,000 రూపాయలు ఫర్ క్రాప్ సబ్సిడీ ఇస్తున్నాడు. అంటే ఒక సంవత్సరానికి ఒక ఎకరం మీద 18,000 రూపాయలు రైతాంగానికి ఇస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ ఇక్కడ ఒక రైతు బంధిచ్చి డ్రిప్ ఇరిగేషన్ తీసేసిండు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తీసేసిండు, పందిరి వ్యవసాయం తీసేసిండు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ తీసేసిండు, తార్పాలిళ్ళు సబ్సిడీ వచ్చేది తీసేసిండు, కల్టివేటర్లు పోయినాయి, రోటోవేటర్లు పోయినాయి, సబ్సిడీ ట్రాక్టర్లు కూడా పోయినాయి, అన్నీ పోయినాయి. చివరికి క్రాప్ ఇన్సూరెన్స్ ఫసల్ బీమా యోజన కూడా తీసేసిండండి. మీరు అర్థం చేసుకోండి, అన్నీ తీసేసిండు కేసీఆర్ గుర్తుపెట్టారు. అన్నీ తీసేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాల్టికి ఇవన్నీ ఇస్తుంది సార్. ఆత్మగౌరవం కోసమే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్తున్నా ఈటల రాజేందర్ గారు. ఇప్పుడు ఆత్మగౌరవంతో ఉన్నారా బీజేపీ పార్టీలో? ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చిన అళ్ళే బయటికి వెళ్ళగొట్టిండు తేడా. అది బయటికి వెళ్ళి రావడం వేరు, వెళ్ళగొట్టడం వేరు. మేము ఇప్పటికే చాలా అన్నాడు, ఇన్ని రోజులు భరించిన ఎందుకంటే కొత్త రాష్ట్రం. మేము ఆర్గ్యుమెంట్ చేసామండి సమైక్య శాసనసభలో, మేము మాట్లాడినాం ఒకవేళ తెలంగాణ వస్తే కుక్కలు చింపని ఇస్తారా ఖైదని చెప్పిన వాళ్ళు, రజాకాల రాజ్యం వస్తుందని చెప్పిన వాళ్ళు, అన్నిటికంటే మిక్కిలి మీ ముఖాలకు పరిపాలించుకునే సత్తా ఉంటుందా అని చెప్పిండ్రు. అంతే నచారి, అవన్నీ గుండెలే ఉన్నాయి కాబట్టి కొత్త సంసారం, కొత్త రాష్ట్రం, ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉండద్దు అన్నీ ఎవరికి వాళ్ళు దిగమింగ్కొని పనిచేస్తాం. చేరికల విషయంలో కానీ ప్రజాదరణ విషయంలో కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్న జోష్ అయితే బీజేపీలో కనిపించడం లేదు. అసలు ఇంకొన్ని రోజులే ఉంది పోలింగ్కి, ఏ స్ట్రాటజీతో మీరు ఈ ఎలక్షన్స్లో గెలవడానికి వెళ్తున్నారు? మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? రెండు విషయాలమ్మా. జనరల్గా భారతీయ జనతా పార్టీలో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉంటారండి. పార్టీ పరమైనటువంటి కొంత గాలి వస్తే, అంటే మంచి వేవ్ వస్తే డెఫినెట్గా వాళ్ళు గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. మాకు 30 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా, అందుకనే బయట నుంచి వచ్చే వాళ్ళు అసెస్ చేసుకుంటారు ఇడికి పోతే మా టికెట్ వస్తా లేదా. మీరు చూడండి ఇవాళ చాలా దిక్కులు మా పార్టీ, పెద్ద పెళ్ళి ఉంది మా ప్రదీప్ రావుకి ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? మా పార్టీని ఆడుకోవచ్చు. ఇట్లా అనేక దిక్కులు ఉన్నాయి కాబట్టి కొన్ని దిక్కులు మేము. రెండవ మాట ఏంటంటే మా పార్టీలో రాగానే టికెట్ ఇస్తామని చెప్పే అధికారం లేదు, గుర్తుపెట్టుకోండి. పనిచేయాల్సిందే తప్ప టికెట్ ప్రస్తావన డేమా నుంచి లేదు. వాళ్ళ దాంట్లో ఏమో టక్కన నీకు టికెట్ ఇస్తారా ఇవ్వాలి తర్వాత విషయం, కానీ అనేక మంది తీసుకుపోయి నిలబెట్టిన కూడా మరి. మూడవది వాళ్ళ స్ట్రాటజీ అడిగిండు, 100% మంచి స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీలో భాగమే మా మేనిఫెస్టో, స్ట్రాటజీలో భాగమే బీసీ ముఖ్యమంత్రి, స్ట్రాటజీలో భాగమే 30 ఏళ్ళుగా పరిష్కారం కానీ ఏబీసీల వర్గీకరణ గురించి ప్రధానమంత్రి గారు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని పోయాడు.